నాగార్జున తన భార్యకి విడాకులు ఇచ్చినప్పుడు, రామానాయుడు కూతురు వెంకటేష్ గారు సిస్టర్కి విడాకులు ఇచ్చినప్పుడు ఎవరు ఆవిడ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడ ఎవరో ప్రపంచానికి తెలియదు కాబట్టి. నాగార్జున గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు సమంత గురించి ఎందుకు అంటే, సమంత బట్టల వల్ల విడిపోరు, మీరు గుర్తు పెట్టుకోండి. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత సామ్ చేతుకు తెలియకుండానో నాగార్జునకు తెలియకుండానో సినిమాలు చేయలేదు. మీరు ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళిపోయేసేసి, ప్రదీప్ అనే యాంకర్ ఉన్నాడు కదా, తను చాలా క్లియర్ గా చెప్పింది, నాకు ఇప్పుడు 29 ఇయర్స్ ఏజ్, నాకు 30 ఇయర్స్ వచ్చేసరికి నాకు ఒక నేను తల్లిని అవ్వాలి, నేను మదర్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ మదర్. ఎందుకు అంటే నా కూతురికి 15 ఇయర్స్ వచ్చేసరికి నాకు 45 ఇయర్స్ ఉంటే నేను తనతో పాటు కలిసి నేను ఆడుకోగలను. అంటే మమ్మీ కమ్ లెట్స్ ప్లే సంథింగ్ అంటే నేను చాలా ఎనర్జెటిక్ గా వెళ్ళి ఆడగలను. అదే నాకు 15 or 55 వచ్చినప్పుడు నా కూతురు పిలిస్తే నేను ఇల్లలేను, నాకు బ్యాక్, సో నేను చేయలేనని చాలా క్లియర్గా చెప్పింది. అంటే సమంతకి మదర్ అవ్వడం అన్నది చాలా ఇష్టమైన పని, కానీ ఆ మదర్ అవ్వకుండా ఆపి తన సినిమాలు తను ప్రెగ్నెంట్ అయితే తన సినిమాలు చేయలేదు, తనకు మూవీస్ రావు అని తనని ఎవరు ఆపారు? ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒక రోబోట్ లాగా ఆ పిల్ల పనిచేస్తూనే ఉంది. పెళ్ళైనా కూడా మదర్ అవ్వాలన్న ఆశను కూడా చంపేసుకొని పనిచేసి షీజ్ లైక్ ఏ మనీ అర్నింగ్ మెషిన్. ఎన్ని రోజులు మనీ అర్నింగ్ మెషిన్ లా ఉంటుంది. తల్లి అవ్వాలన్న ఆశ పోయింది ఆ పిల్లకి. ఆ అమ్మాయికి మదర్ అవ్వాలని చాలా ఆశ ఉండే. సో ప్లీజ్ డు నాట్ కమెంట్ ఆన్ సమంత, షీఈస్ సచ్ ఏ స్వీట్ హార్ట్, హెల్పింగ్ నేచర్, చాలా మంచి అమ్మాయి. పెళ్ళైన తర్వాత పాకెట్ మనీ ఇస్తారు ఆ అమ్మాయికి. ఎంతమందికి తెలిసింది పాకెట్ మనీ తీసుకుంటారు ఆ పిల్ల? థౌజండ్స్, లాక్స్ కాదు, క్రోర్స్ సంపాదించి థౌజండ్స్ ఇస్తారు ఆ పిల్లకి. దాంతోనే బతకాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అలాంటి బతుకు బతికే కంటే ఆ అమ్మాయి లైఫ్ని అమ్మాయి చూసుకోవడం అన్నది చాలా చాలా బెస్ట్. ఎలాగూ తల్లి అవ్వాలన్న ఆశని ఆ అమ్మాయిని ఫుల్ఫిల్ చేసుకొని ఇవ్వలేదు. కనీసం తను సంపాదించిన డబ్బుని సమాజ సేవకి ఖర్చు పెట్టడానికి కూడా అమ్మాయిని అలౌ చేయట్లేదు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, తెర ముందుకు ఎక్కువ సార్లు వచ్చి ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ బ్యాడ్, తెర ముందుకు తక్కువ సార్లు వచ్చి ఏమీ మాట్లాడని వాళ్ళందరూ టూ గుడ్ అనుకోవడం అన్నది దట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. సో సమంత విషయంలో చాలా మంది టాకింగ్ వెరీ బ్యాడ్. ప్లీజ్ డు నాట్ కమెంట్ ఆన్ సమంత, షీఈస్ సచ్ ఏ స్వీట్ హార్ట్ గర్ల్. డ్రెస్సును చూసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంది. చీర కట్టిన వాళ్ళు అందరూ లైక్ సావిత్రి లాగా మంచోళ్ళు, అండ్ మోడర్న్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ బ్యాడ్ క్యారెక్టర్ కాదు. హార్ట్లో బ్యాడ్నెస్ పెట్టుకొని ఒళ్ళంతా కప్పుకున్నా సరే దెర్ ఇస్ నో యూజ్. రూపాయి బయటికి తీయాలన్న ఆలోచన లేని కుటుంబం నుంచి సమంత బయటకు వచ్చేసి అట్లీస్ట్ ఇప్పటికైనా అమ్మాయి లైఫ్, అమ్మాయి బతుకుతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వాట్, ఇది నాకు తెలుసు కాబట్టి, ఇది నా ఇమాజినేషను లేకపోతే నా హాల్యూజినేషను కాదు, 100% నాకున్న ఇన్ఫర్మేషన్.